హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే అండి. అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఇవాళ మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మాల, పూలమాల తెలుసు కదండి, అది మనం బయట కొనుక్కోకుండా మన చేతులతోటి మనం కుట్టుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా, అది ఎలా చేయాలో ఇవాళ చూసేద్దామండి. ఈ మాల తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ రెండు రకాల పూలు తీసుకున్నానండి. అవి ఏంటంటే ఎల్లో కలర్ చామంతి ఉంటాయి కదా, అవి ఇంకా రెడ్ రోజెస్. ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని నేను ఇవాళ ఇవి తీసుకున్నాను అనమాట. ముందుగా సూదిలో దారం ఎక్కించుకొని చివరిలో ముడేసుకోవాలండి. ముడివేసుకున్న తర్వాత ఫస్ట్ రోజు పెడితే బాగుంటుంది కదా ఒక లైన్, అలాగని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఫస్ట్ ఒకటి పెట్టి మళ్ళీ దానికి ఆపోజిట్ అలా నాలుగు పెట్టుకోవాలండి. ఎదురు బొదురుగా నాలుగు సూది గుచ్చుకున్న తర్వాత ఇలా మెల్లగా సూది లాగి ఆ పువ్వులు గట్టిగా పట్టుకోవాలండి. అంటే వాటి పొజిషన్ కదలకుండా అనమాట, పట్టుకొని కింద పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చామంతి పూలు కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలండి. కాకపోతే ఇప్పుడు ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి మనం మూడు పెట్టుకున్నా సరిపోతుంది, కావాలంటే నాలుగు కూడా పెట్టుకోవచ్చు. మనం పెట్టిన పూలు అనేవి గట్టిగా చేతితోటి పట్టుకొని దారంలోకి ఎక్కించాలండి, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. లేదంటే ఒకటి వంకర టింకర్గా వస్తాయి అన్నమాట. ఇదిగోండి మళ్ళీ కూడా చూపిస్తున్నాను చూడండి, ఎడం చేతితోటి మనము సూది పెట్టుకోవాలి. ఇలా పైకి పట్టుకొని మనం రైట్ హ్యాండ్ తోటి ఆ పువ్వులు అనేవి కుచ్చుకున్న తర్వాత గట్టిగా ఆ పువ్వులు గట్టికి పట్టుకొని దాని మీద కూర్చోబెట్టాలన్నమాట, ఒకదాని మీద ఒకటి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుందన్నమాట. రౌండ్గా బంతిలాగా వస్తుంది. మనము విడిగా పూలు తెచ్చుకొని మన చేతులతో మనం స్వయంగా అల్లి దేవుడికి వేసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదండి. ఆ సంతోషము మనము ఎన్ని వందలు పెట్టి మార్కెట్లో తెచ్చుకున్నా కూడా ఉండదు. అదిగాక ఒకవేళ మనం మార్కెట్లో తెచ్చుకున్నా కూడా చాలా రేటు ఉందండి. నేను అడిగాను, ఇప్పుడు నేను కట్టిన మాల దగ్గర దగ్గరగా 80 రూపాయలు నుంచి 100 రూపాయలు ఉందండి. ఎందుకంటే పండగ సీజన్ కదా, అందుకని చెప్పేసి నేను ఇలాగ పూలు తెచ్చి కట్టుకుంటాను అప్పుడప్పుడు. నాకు ఈ మాల మొత్తం కూడా 30 రూపాయల్లో తయారైందండి. 15 రూపాయలు గులాబీ పూలు, 15 రూపాయలు చామంతి పూలు. నెక్స్ట్ ఈ గులాబీ పూలు కూడా గట్టికి పట్టుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం మాల అంటే పూలు మొత్తం ఒకదాని తర్వాత ఒకటి, అంటే ఎన్ని చామంతి పూల తర్వాత ఎన్ని గులాబీ పూలు అని లెక్క పెట్టుకొని వేసుకుంటే మనకు సమానంగా వస్తుందన్నమాట రెండు సైడ్లు పట్టుకున్నప్పుడు. ఇలా ఈ విధంగా మొత్తంగా ఇవన్నీ గుచ్చుకొని కరెక్ట్గా పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇక్కడ మనకి ఎంత లాంగ్ కావాలో అంత లాంగ్ వరకు పూలు పెట్టుకున్న తర్వాత, అంటే ఫోటో సైజు ఉంటుంది కదా ఆ సైజు వరకు అనుకున్న తర్వాత లాస్ట్లో తీసేయాలండి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, అదేంటంటే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వాళ్ళ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, అది ప్రెస్ చేయగలండి. అది ప్రెస్ చేయగానే మీకు మూడు ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ అనేది మీరు ఎన్నుకున్నారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీ ముందుకు వస్తుంది. తర్వాత నేను పెడుతున్న వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయా లేదా అనేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్, అంటే ఎలాంటివి కావాలి అవి కూడా నాకు కమెంట్స్లో తెలియజేయండి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా మాలంతా పూర్తయింది. మాలంతా పూర్తయ్యాక కూడా మనకి ఇన్ని పూలు అయితే మిగిలాయండి. తర్వాత చూస్తున్నారు కదా ఇదిగోండి ఎండింగ్లో ఇలా ముడ్లు వేసుకొని మనం ఫోటోకి తగిలించుకునే విధంగా తాటుతోటి ముడి వేసుకున్నామంటే అవి ఊడిపోకుండా ఉంటాయి. ఇదిగోండి పూలు చూసారా లాస్ట్లో ఎన్ని మిగిలాయో, కింద వేలాడుతూ ఉంటుంది కదండి పూల మాలకి, అది కూడా ఒకటి తయారు చేసుకొని కట్టేసుకోవాలి. ఇంకా కాడలు బయటికి కనిపిస్తూ ఉంటాయి కదా, అవి కూడా ఒక సిజర్ తోటి ఎక్స్ట్రా ఉన్నాయన్నీ కట్ చేసుకుంటే మంచిగా రౌండ్గా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇది ఎంతో టైం కూడా పట్టదండి, చాలా ఈజీగా అయిపోయిద్ది, చాలా తొందరగా అయిపోయిద్ది. మనం పూలు విడి పూలు ఉన్నాయంటే చాలు వెంటనే తయారు చేసేసుకోవచ్చు. ఈ మాల ఎలా ఉంది ఏంటని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. థ్యాంక్ యూ, బాయ్.